ఈ మధ్య కొత్తగా స్టార్ట్ చేసిన బౌలింగ్ కోచ్ ఇంకా అన్నాడు రాఫెల్ రాఫెల్ది స్క్రిప్ట్ అక్కడి నుంచి వస్తున్నది ఏది మన టెన్ జనపద్ నుంచి వస్తుంది స్క్రిప్ట్ మధ్య దోస్తులు బాగా పోయారు కాంగ్రెస్ పార్టీలోను టెన్ జనపద్ నుంచి స్క్రిప్ట్ మొత్తం సార్ చదువుతున్నాడు రాఫెల్ దానిలో స్కామ్ జరిగిందట అది కూడా చెప్తా పొంగ పొంగ రాఫెల్ కో రెక్కలు ఉంటాయి రెక్కలు దాని ఈయన కక్కమాట ఓ రెక్క గిన కట్టేసి తీసుకోవచ్చు అప్పుడు దానిలో పడేసేస్తే పీడిపోతుంది అదే పోతాడు ఎడారిగా రాఫెల్ కుంభకోణం అట ఇంకా ఒడిపిడు మరి అది ఆల్రెడీ సుప్రీంకోర్టు పిటిషన్ కొట్టేసింది ఆల్రెడీ క్లీన్ చిట్ ఇచ్చింది రాఫెల్ కుంభకోణం తప్పిది సుప్రీంకోర్టులో నీలాంటివాడు పిటిషన్ వేస్తే త్రివిధ దళాధిపతులు దాని విచారణ చెప్పి సీల్డ్ కవర్ లో సుప్రీంకోర్టు నివేదిక సమర్పిస్తే దాన్ని పూర్తి స్థాయిలో పరిశీలించండి గౌరవ సుప్రీంకోర్టు ఎలాంటి అవినీతి అక్రమాలు జరగలేదని చెప్పి సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చినప్పటి కూడా ఈరోజు మళ్ళా దాన్ని ప్రస్తావించినట్టే ఇది పూర్తిగా సుప్రీంకోర్టు యొక్క ఆదేశాలను ధిక్కరించినట్టే గుర్తుంచుకోవాలి రాష్ట్ర ముఖ్యమంత్రి ఇలా క్లియర్ ఉన్నది నిర్ణయ ప్రక్రియను సందేహించడానికి ఎలాంటి ప్రాతిపదిక కనిపించలేదని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది ఈ యుద్ధ విమానాల ఆవశ్యకత నాణ్యతపై ఎలాంటి అనుమానాలు లేవని చెప్పి సుప్రీంకోర్టు స్పష్టం చేసింది సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఇచ్చింది సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఇస్తే కూడా ఇలాగో దేశ ప్రధాని మీద నమ్మకం లేదు మాటలు నమ్మకం లేదు త్రివిధ దళాధిపతుల మీద నమ్మకం లేదు సుప్రీంకోర్టు మీద నమ్మకం లేదు రాష్ట్రపతి మీద నమ్మకం లేదు మన ఎవరి మీద నమ్మకం అంటే మన మసూద్ అజహర్ లాంటి వాళ్ళ మీద మాత్రం నమ్మకం ఇది గతంలో కాంగ్రెస్ పార్టీ గిట్ట విమర్శ చేసింది అప్పో ఇట్లా నిజంగా స్కామ్ జరిగినట్టు కాంగ్రెస్ ఊపుతుంది ఇప్పుడు వాళ్ళ నాయకులు అందుకే చెప్తున్నా కేసీఆర్ నెక్స్ట్ కాంగ్రెస్ పార్టీ పిసిసి ప్రెసిడెంట్ అయితే ఉండవు గతంలో కాంగ్రెస్ సోనియా గాంధీ అప్పుడు పోయి అడిగిందట మేడం నేను ముఖ్యమంత్రి కావాలి నన్ను పిసిసి అధ్యక్షుడు చేయంటే ఒప్పుకోలేదట అప్పుడు లైన్ క్లియర్ కాలే ఇప్పుడు ఎట్లా ఈ పార్టీ అతి లేదు గతి లేదు నెక్స్ట్ పిసిసి అందుకే కాంగ్రెస్ వాళ్ళకి నెక్స్ట్ మీ నాయకుడు కేసీఆర్ రాజపెట్టుకోరు అది ప్రగతి భవన్ నుంచి నెక్స్ట్ గాంధీ భవనే అంటే రెండు భవన్లే కదా ఇలా సుప్రీంకోర్టు తీర్పు కూడా ధిక్కరించినట్టు తీసిపారు కానీ రాఫెల్ గురించి కూడా నిన్న ఇవన్నీ కూడా సరే విలేకరుల సమావేశం పెట్టడము విమర్శలేదు కనీసం ఒక ముఖ్యమంత్రి స్థానంలో వ్యక్తి ఈ దేశ భద్రత విషయంలో కానీ వీర జవాన్ల విషయంలో కానీ ఆంతరిక రక్షణ విషయంలో కానీ హద్దు మీరు మాట్లాడద్దు నువ్వు సంచలనం కోసం ఇంగ్లీషు తెలుగు హిందీ ఉర్దూ అన్ని మాట్లాడి దేశ రాజకీయాలకు పోవడానికి దేశవ్యాప్తంగా చర్చ జరగడానికి ఓ మంచి పని చెప్పు నువ్వు మంచి వ్యాఖ్యలు చేయి సంచలనం చేయడానికి సంచలనాల కోసం నువ్వు 2 గంటలు ప్రెస్ మీటింగ్ పెట్టి రాఫెల్ గురించి సుప్రీంకోర్టు తీర్పును ధిక్కరిస్తావు వీరజవాల త్యాగాలను కించపరుస్తావు వాళ్ళ వీరసుల పోరాటాన్ని నువ్వు అవమానపరుస్తావు అసలు ఏమనుకుంటున్నావు అర్థం కలిపండి నాకు ముఖ్యమంత్రి దీన్ని మాట్లాడుతుంటే ఎందుకు మాట్లాడుతుంది ఇప్పటికి అర్థం కాదు నాకైతే ఆ విలేకరుల సమస్య ఎందుకు పెట్టుకుంటే అర్థం కాలే ఆ పక్కకుండా చెప్పాలి ఎంఎస్సి పొలిటికల్ సైన్స్ చేసిండే ఆయన ఎంఎస్సి ఏమని అదే దాని గురించి మనకు మైండ్ ఖరాబ్ అవుతుంది అనుకుంటాను చూసి చూసి అంత ట్రోల్ పోతుంది అవుతుంది కదా